वेलकम बैक अगेन स्टूडेंट्स मन की इंदा वीडियो माटडुकुंटुन्नट्टुगा पंपणी अनेटुवंटि अंशं गुरिंचि माटाडुतू कोद्दिगा स्ट्रक् अय्यामनु आर्थिक वृद्धि की आर्थिक अभिवृद्धि की मध्य गल तेडाल गुरिंचि माटडुकुंटू ऐदु तेडाल गुरिंचि आलरेडी एक्सप्लेन चेशानु नेनु इप्पुडु आरो तेडा गुरिंचि माटडुकुंदाम आल्मोस्ट अदि वृद्धि अनेटुवंटिदि एदैते उंदो आर्थिक वृद्धि अनेटुवंटिदि పంపిణీకి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పదని అంటున్నాము. వేరే ఆర్థిక అభివృద్ధి అయితే కనుక వైయక్తిక మరియు ప్రాంతీయ పంపిణీగా పిలువబడుతున్నటువంటి పంపిణీ అంశాలని పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నాము. సో పంపిణీ అంటే ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ ఉంది. ఒక దేశంలో ఒక సమాజంలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తువులు సేవల యొక్క ద్రవ్య రూపమైనటువంటి విలువ ఏదైతే ఉందో అది జాతీయ ఆదాయం కింద మాట్లాడుకుంటాం. కాబట్టి ఆ జాతీయ ఆదాయం ఎవరైతే దాన్ని తయారు చేశారో ఎక్కడి నుంచి అయితే కనుక ఆదాయం వచ్చిందో వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళని మనం ఇంకొక మాటలో చెప్పుకునేటప్పుడు ఉత్పత్తి కారకాలుగా చెప్తాం. భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం కింద. సో వాటి మధ్యన ఎలా పంపిణీ చేయబడుతుంది, సూక్ష్మ పంపిణీ ఏంటి, స్థూల పంపిణీ ఏంటి అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అలా పంపిణీ అనేటువంటి అంశాలను కనుక మనం మాట్లాడుకోకపోతే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఆదాయాన్ని పొందుతున్నారు అనేటువంటిది తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. వేరేజ్ ఆర్థిక వృద్ధి అయితే కనుక ఈ పంపిణీ గురించి మాట్లాడదని అంటున్నాము. వేరేజ్ ఆర్థిక అభివృద్ధి అయితే కనుక పంపిణీ గురించి మాట్లాడుతుందని అనుకుంటున్నాము. పంపిణీకి సంబంధించిన అంశాలు లేకపోతే కనుక ఇప్పుడు చూడండి, భారతదేశం సాధారణంగా ఈ మధ్య కాలంలో ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం దాదాపుగా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఆదాయాన్ని సంపాదించినటువంటి దేశాల్లో 5వ స్థానంలోకి వచ్చింది. ఇదివరకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అలాంటి దేశాలు ఉన్నటువంటి స్థాయిలోకి మనం కూడా ఈ మధ్యన 5వ స్థానంలోకి వచ్చాము. దేశంలో ఎంత ఆదాయం సంపాదిస్తున్నాం అనేటువంటిది ఒక సంవత్సర కాలానికి పోల్చుకుంటే. అదే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అని అంటాం, కొనుగోలు శక్తి అని అంటాం. ఆ కొనుగోలు శక్తి ఆధారంగా అయితే ఇంకా రీసెంట్ టైమ్స్లో ఇండియా హ్యాస్ ఆక్యుపైడ్ థర్డ్ ర్యాంక్, థర్డ్ ప్లేస్ అనమాట. మనది థర్డ్ ర్యాంక్ ఉంది ప్రపంచం మొత్తం మీద. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా మనం పిలువబడుతున్నప్పటికీ కూడా వేరేజ్ మన భారతదేశంలో ఇంకా అటు రమేష్ టెండూల్కర్ అంచనాలు కావచ్చు, రంగరాజన్ కమిటీ అంచనాలు కావచ్చు, ఇంకా దాదాపుగా 20% పైననే భారతదేశంలో పేదరికం ఉంది అనేది అర్థమవుతుంది మనకి. అంటే అబ్సల్యూట్ నెంబర్స్ అనేటువంటిది అలాగే ఉండిపోతున్నారు. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 30-40 కోట్ల మంది పేదవాళ్ళు ఉండడం అనేది మనకి ఎప్పుడూ కనబడుతున్నటువంటి అంశం. మరి ప్రపంచం మొత్తం మీద 3వ స్థానంలో కొనుగోలు శక్తి ఆధారంగాను మామూలు డాలర్ మారకం విషయంలో అయితే కనుక 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, మరి ఇలాంటి పంపిణీ విషయాల్లో కనుక ఇబ్బందుల గురించి పట్టించుకోకపోతే భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కష్టమవుతుంది. అందుకని అభివృద్ధి అనేటువంటి అంశాన్ని కూడా లెక్కించడం అవసరమవుతుంది అన్నమాట. సో మీకు అర్థమవ్వాల్సినటువంటిది ఇక్కడ విషయం ఏంటంటే, ఒక స్థాయి అభివృద్ధి దాటిపోయిన తర్వాత వచ్చేటువంటి వృద్ధి అనేది పంపిణీ అంశాల గురించి పరిగణలోకి తీసుకోదు, ఓన్లీ ఆదాయాల వృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతుంది. వేరేజ్ అభివృద్ధి అనేటువంటి అంశం మాత్రం ఆదాయ పెరుగుదలతో పాటుగా పంపిణీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటిది. నెక్స్ట్ అదే ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా మాట్లాడుకుంటే మనం ప్రజల భౌతిక జీవన ప్రమాణాలకు నిమిత్తం లేకుండా ఓన్లీ ఆదాయం పెరుగుదల గురించి మాత్రమే మాట్లాడుతుంది. వేరేజ్ అభివృద్ధి అనేటువంటిది ఇక్కడ 2 సార్లు వచ్చింది. అభివృద్ధి అనేటువంటిది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడాన్ని కూడా సూచిస్తుంది. అంటే ఇప్పుడు ఏది చెప్పినా ఒకటే చిన్న కాన్సెప్ట్ మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ పంపిణీ గురించి పట్టించుకోదని అంటున్నాం. ఇక్కడైతే కనుక పీక్యూఎల్ఐ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ గురించి పట్టించుకోదని అంటున్నాము, భౌతిక జీవన ప్రమాణాల గురించి పట్టించుకోదని అంటున్నాము. సో ఎంటైర్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నటువంటి ఆర్థిక వృద్ధిలో కంప్లీట్గా ఇన్కమ్కి సంబంధించినటువంటి అంశాల గురించి మాత్రమే మాట్లాడితే, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అది ఆర్థిక వృద్ధి అవుతుంది, అన్ని అంశాల గురించి మాట్లాడితే అది ఆర్థిక అభివృద్ధి అవుతుంది. ఇది టూ మచ్ ఆఫ్ డిస్కషన్ మే లీడ్ టు అటర్ కేయాస్ అని అంటాము, కన్ఫ్యూజన్ కావచ్చు, మీకు విసుగనిపించవచ్చు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక సమాజం ముందుకెళ్ళాలని అనుకునేటప్పుడు మొదటగా అభివృద్ధి దశ అనేటువంటి దశను దాటాలి, దాని తర్వాత వృద్ధి అనేటువంటి దశను చేరుకుంటుంది.
కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉన్నటువంటి ఆ వృద్ధి ఆదాయం అనేటువంటి దశలు చూసి వెనుకబడిన దేశాల వాళ్ళు కూడా అభివృద్ధి అనేటువంటి స్థాయి గురించి ఆ విషయం గురించి ఆలోచించుకోకుండా లీప్ ఫ్రాగ్ అని అంటాం. లీప్ ఫ్రాగ్ ఒక కప్ప గెంతు వేసినట్టుగా అభివృద్ధిని పక్కన పెట్టేసి వృద్ధి వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చాలా చోట్ల కనబడుతుంది మనకి. అందుకోసం ఈ డిస్కషన్ అంతా కూడా ఇక్కడ ఆర్థికంగా అభివృద్ధి మనం చెందాలి, దాని తర్వాత వృద్ధి చెందాలి. లీప్ ఫ్రాగ్ లాగా డైరెక్ట్గా వృద్ధి చెందుతామని అంటే కనుక అది చాలా రకాల సమస్యలకి కారణమవుతుంది. అందుకోసం ఈ డిస్కషన్ అంతా కూడా మనకి రెండు చూడడానికి సిమిలర్గా అనిపించిన, సింపుల్గానే అనిపించిన, కొన్నిసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన, మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక సమాజంలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో, సామాజిక రంగాల్లో, రాజకీయ పరంగా, వ్యవస్థల్లోనూ, సాంకేతిక పరంగా చిన్న చిన్న మార్పులు, మంచి మార్పులు, మౌలికమైనటువంటి మార్పులు వస్తేనే ఆదాయాలలో పెరుగుదల అనేది సంభవిస్తుంది. ఈ మార్పులు రాకుండా ఆదాయాలలో పెరుగుదల అనేది ఎప్పుడైనా అనుకోకుండా వచ్చినా అది గాలివాటంగానే ఉంటుంది, ఎక్కువ రోజుల పాటు ఉండదు. కాబట్టి ముందు దేశాన్ని అభివృద్ధి చేసుకుంటే దాని తర్వాత వృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు సుస్థిర అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్స్ వైపు మనం వెళ్తున్నాము. ఓకే, రైట్. ఇందాక ఒక కాన్సెప్ట్ని మనం చెప్పుకుంటూ ప్రభుత్వ ప్రమేయం లేకుండా వృద్ధి గురించి మాట్లాడుకున్నాం మనం. ఇదివరకు అంతా కూడా చూడండి, మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘము అనేటువంటిది వచ్చింది. ఆ ప్రణాళిక సంఘం వల్ల ఏమైంది, ప్రభుత్వ జోక్యం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఆర్థిక అభివృద్ధిలో. వేరేజ్ ఈ మధ్య కాలంలో 2015 జనవరి 1 నుంచి ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ప్రభుత్వం ఏం తీసుకుని వచ్చింది, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటిది. అంటే అక్కడ ప్రణాళిక సంఘం అంత ప్రభుత్వ జోక్యం కనిపించదు, నీతి ఆయోగ్ ఉండడం వల్ల ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది, ఓన్లీ మానిటరింగ్గా కనబడుతుంది. అంటే పైపైన ప్రభుత్వ జోక్యం ఉంటుంది, వేరే ఇదివరకటి అంత ప్రభుత్వ జోక్యం ఉండదన్నమాట. సో దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ని, రైట్. సో ఓవరాల్గా ప్రజల, ఇప్పుడు చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పంపిణీ గురించి, జీవన ప్రమాణాల గురించి. జీవన ప్రమాణాలు అంటే ఏముంటాయి, మంచినీళ్ళు ఎలా ఉన్నాయి, మంచి ఇల్లు ఎలా ఉంది. సో మనం ప్రైమరీ నీడ్స్ అని అంటాము, ఆహారం కానీ, ఇల్లు కానీ, బట్టలు కానీ, లేకపోతే కనీస అవసరాలు కానీ, ఇవన్నీ కూడా మనం తీర్చుకోగలిగితే అది జీవన ప్రమాణం మంచిగా ఉన్నట్టుగా చెప్పుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. వేరే రీసెంట్గా వస్తున్నటువంటి ఒక ర్యాంకింగ్స్లో మనకి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అనేటువంటి ఒక ర్యాంక్ తీసుకుంటే 2019లో భారతదేశానికి సంబంధించి దాదాపుగా వాళ్ళు చెప్తున్నట్టుగా 105వ స్థానం అని అంటున్నారు. 105వ స్థానంలో చూడండి, ఆదాయం విషయంలోనేమో 3వ స్థానంలో, కొనుగోలు శక్తి విషయంలో 3వ స్థానంలో, ఆదాయం విషయంలో 5వ స్థానంలో మనం ఉన్నాం భారతదేశం మొత్తాన్ని తీసుకుంటే. బట్ వేరేజ్ జనం ఎలా బతుకుతున్నారు, ఎలాంటి పరిస్థితుల మధ్య బతుకుతున్నారంటే 105వ స్థానం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం ఏమంటామంటే వృద్ధికి అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి తేడాలని క్లోజ్గా చూడాలని మనం అంటున్నాము, రైట్. దెన్ నెక్స్ట్ లెవెల్లో మనకి ఉన్నటువంటి టైంలో ఇంకొక 1 or 2 మినిట్స్ టైం మిగిలింది. ఇక్కడ మీకు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఆ నెక్స్ట్ క్వశ్చన్లో ఈ ఆర్థిక అభివృద్ధిని, వృద్ధిని కొలవడానికి ఏ కొలమానాలు ఉన్నాయనేటువంటిది మనం మాట్లాడుకుంటాము. ఆ కొలమానాల గురించి ఒకసారి చూడండి ఇక్కడ. దెన్ ఏ కొలమానాలు ఉన్నాయో చెప్తూ నెక్స్ట్ వీడియోలో వాటన్నింటినీ కూడా లింక్ చేస్తాను. మొదటగా స్థూల జాతీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి, తలసరి వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి, వీటి తర్వాత భౌతిక జీవన ప్రమాణ సూచిక, నికర ఆర్థిక సంక్షేమ సూచిక, సమీకృత అభివృద్ధి సూచిక, మానవ అభివృద్ధి సూచిక, లింగ సంబంధిత